Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లేఖ వెనుక ఇంత కుట్ర ఉందా? ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని దించేందుకు ఆనాడు బలమైన ఓ సామాజిక వర్గం తెర వెనుక చేసిన కుతంత్రాలు చరిత్రలో పదిలంగా ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ 3.5 దశాబ్దాల ఏలుబడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గద్దె ఎక్కిన ప్రతి ఖద్దరు ముఖ్యమంత్రి ఇలా కుట్రలకు బలై దిగిపోయిన వారే. ఇక తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక ఎన్టీఆర్ 2 సార్లు వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. తొలిసారి నారాయణ భాస్కర్రావు వెన్నుపోటు పొడిస్తే తట్టుకున్నారు. రెండవసారి చిన్నల్లుడు చంద్రబాబు నాయకత్వాన ఏకంగా సొంత కుటుంబమే తిరుగుబాటు చేస్తే నిలవలేక ఓడిపోయారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అస్థిర రాజకీయాలపై ఆరోపణలు 2015లో గట్టిగా వినిపించాయి. నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అప్పటి నవ్యేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎమ్మెల్సీలను ట్రాక్ చేసి ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులు పన్నారని స్వయంగా కేసీఆర్ అర్ధరాత్రి మీడియా మీటింగులు పెట్టి మరీ చెప్పారు. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని బ్రీఫ్డ్ బి అంటూ చంద్రబాబు తమ వారితో మాట్లాడిన కాల్ డేటా కూడా ఉందని కేసీఆర్ ఆ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అప్పట్లో అది పెద్ద సంచలనం. నిజంగా తెర వెనుక అంత కుట్ర ఉన్నా కేసీఆర్ రాజకీయ చాణకుడు కాబట్టి తట్టుకున్నారనుకోవాలి. మొగ్గులోనే తుంచారని కూడా అంచనా వేసుకోవాలి. కేసీఆర్ తో పోలిస్తే జగన్ రాజకీయంగా వ్యూహాలు ఏమీ తెలియని వారు. ఆయన గురించి 9 నెలల పాలనలో జనాలకు కూడా ఆ సంగతి తెలిసిపోయింది. తాను భావించిన దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం దూకుడుగా ముందుకు వెళ్లడమే తప్ప భావి ఫలితాలను విపరిణామాలను అంచనా వేయలేని బలహీనత జగన్ది అంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనేది జగన్ కు ఒక పెద్ద షాక్ అయితే ఇప్పుడు ఏకంగా సర్కార్కే ఎసరు పెట్టే చర్యలు తెర వెనుక జరుగుతున్నాయన్న వార్తలు వైసీపీ పెద్దల్లో కంగారు పుట్టిస్తున్నాయి. ఏపీలో శాంతి భద్రతలు శూన్యమని అన్నిటా అరాచకమే ఉందని టీడీపీ దాని అనుకూల మీడియా ఇప్పుడు పెద్ద నోరు వేసుకుని చాటింపు వేయడం వెనుక భారీ వ్యూహమే ఉందని వైసీపీ ఎట్టకేలకు గ్రహించినట్లుంది. ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను ఆధారంగా చేసుకుని టీడీపీ ఇప్పుడు పెద్ద రచ్చకే తెరతీస్తోంది. ఏపీలో ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారికి రక్షణ లేదని ఇక సామాన్యుడి సంగతి ఏంటని గగ్గోలు పెడుతోంది. ఓవైపు కరోనా వైరస్ వలన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కేంద్రం ఆదేశాలు పాటించడం లేదని కాబట్టి జగన్ సర్కారుపై కేంద్రం చర్యలు చేపట్టాలని యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని జనాలను భయపెట్టే పనుల్లోకి పచ్చ పార్టీ నేతలు దిగిపోయారు. అలాగే టీడీపీ కేంద్ర పథకాలు రావాలంటోంది, రాష్ట్రపతి పాలన కావాలంటోంది. ఓవైపు కరోనా భయంలో జనాలు ఉంటే రాక్షస రాజకీయ క్రీడకు టీడీపీ తెరలైపింది. మరోవైపు బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో తన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బేరసారాలకు దిగాలన్నదే టీడీపీ ఆలోచన అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు బాబు వ్యూహాల భవిష్యత్తుకు నాంది అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ వద్దకు చేరిన రమేష్ కుమార్ లేఖకు వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జగన్ ఆయన పార్టీకి చంద్రబాబు కొత్త సవాలే విసురుతున్నారు. దీనిని ఆయన ఎలా తట్టుకుంటారో చూడాలి.